అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన చేతుల మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దాం సంకల్పించాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అమెరికాలో ఉండడం వల్ల ఇక్కడ రాలేకపోతున్నారు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి ఇదే మీ అందరి మధ్య నేను సేవా కార్యక్రమాలు నేను చేస్తాను. అదేవిధంగా నేను రజనీకాంత్ గారి స్ఫూర్తితోనే నేను ఇవాళ రజనీకాంత్ సినిమా చేసే స్థాయి నాకు కలిగిందని అనుకుంటున్నాను. మా యాక్చువల్గా మా ఫాదర్ పోయినప్పుడు మా ఫాదర్ పోయారని చెప్పి తెలియంగానే ఎమ్మట నేను ఆయన రెండు కాళ్ళని నేను దానం ఇచ్చాను. అది ఇద్దరికి పెట్టారు. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనల్ని స్ఫూర్తివంతంగా మనం తీసుకునే వ్యక్తులను బట్టే మనకి ఆటోమేటిక్గా ఆ లక్షణాలు కూడా అబ్బుతాయని అనుకుంటున్నాను. అదే రజనీకాంత్ గారితో సినిమా చేసి ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు సినిమా థియేటర్ల విషయంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పాలంటే ఒక యువి క్రియేషన్స్ వాళ్ళు కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, లేదంటే ఇంకా కొంతమంది ఉన్నారు, దిల్ రాజు, ఇంకా వీళ్ళందరూ ఏదో థియేటర్లతోనే వీళ్ళు పుట్టినట్టుగా థియేటర్లు ఇవ్వడానికి వీళ్ళకేంటండి నొప్పి, వీళ్ళు థియేటర్లతోనే కానీ పుట్టారా? సినిమా బాగుంటే జనాలు అయ్యే ఆదరిస్తారు. ఒకేసారి వందలా సినిమాలు ఒకే థియేటర్లో వేసేసి మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు లేకుండా చేయడం, ఇది ఎంతవరకు భావ్యం? దీనికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు, ఎంతో డైనమిక్ లీడరు, ఆయన ప్రజల అభిమానంతో మళ్ళీ రెండోసారి సీఎం అయ్యారు. ఇవాళ ఒక సామాన్య ప్రేక్షకుడు అతనికి వినోదం ఏంటండి చెప్పండి? ఒక 3 గంటల సినిమా, ఒక 50 రూపాయలు టికెట్ కొని 3 గంటల సినిమా చూస్తాడు. అది అతనికి నచ్చిన సినిమా అతను చూడలేడా? అంటే వీళ్ళు వేసే సినిమాలే చూడాలా? వీళ్ళు జనాల మీద రుద్దే సినిమాలు చూడాలా? దీనికి అంతటికీ ప్రభుత్వాలు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలనుకుంటున్నాను, ఒక పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ సీఎం గారు మన సీఎం మన కేసీఆర్ గారు అయితేనేమి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇటువంటి కుక్కలకి బుద్ధి చెప్తాం, బుద్ధి చెప్పి